భారత దేశానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన భావజాలమే దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు బొడ్డు కళ్యాణరావు అన్నారు. అనకపల్లి, బుచ్చేపేట, చింతపాక తదితర గ్రామాల్లో అంబేద్కర్ ఆశయాలను గ్రామీణ ప్రజలకు వివరించారు. భావ సారూప్యత కలిగిన అన్ని సంస్థలతో కలిసి పనిచేస్తామన్నారు. మనువాదం దేశంలో కులాన్ని మతాన్ని పెంచి పోషిస్తోందని అని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ఆర్పిఐ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తామన్నారు. రాజ్యాన్ని పరిపాలిస్తున్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రటర్నిటీ అనే తలకు అంశాల మీద రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తలకు ముసాగా తయారు చేసి దేశ ప్రజలందరినీ కూడా మరి బౌజల్లో రాజ్యాధికారం కైవసం చేసుకోవాలని దృక్పథంతో ఓటక్కుని కల్పించి, తద్వారా మీరు రాజ్యాధికారం వచ్చినట్లయితేనే మీకు కొన్ని వేల సంవత్సరాల పాటు అణిచివేయబడిన మానవ హక్కులు కానీ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అతి ముఖ్యమైనది రాజ్యాధికారము. ఆ రాజ్యాధికారానికి అతి ముఖ్యమైనది ఓటు. మరి మీ ఓట్లతోటే మరి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ మిమ్మల్ని పాలిస్తున్న పాలకులు మరి కొన్ని వేల సంవత్సరాలు మిమ్మల్ని సామాజికంగా తొక్కిన మాట వాస్తవం. ఇప్పటికైనా సరే మనం అందరం కూడా గమనించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మాణం చేసిన సిద్ధాంతాల మీద, సాహిత్యం మీద మనందరం కూడా ఏకమయ్యి ఈ దేశంలో ఉన్న మరి బహుజనులంతే అనేక రకాలుగా మనువాద చట్టం ప్రకారంగా విడదీసిన కులాలన్నీ ఏకమయ్యి అన్ని మతాల్లో ఉన్న వాళ్ళు కూడా రాజకీయ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి మనం సన్నద్ధమయ్యే ఆసన్నమైంది. ఈ క్రమంలో మరి మనందరం కూడా ఆలోచించకపోతే రాబోయే తరానికి మనం సరైన మార్గాన్ని చూపించలేని అయిందే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కూడా మనం గడ్డిగుట్టినట్లు అవుతాం. తెల్లవారేసరికి మనం అనేకమైన ఉద్యమాలు చేస్తున్నాం ఈ దేశంలోను, ఈ సమాజంలోను. ఎందుకు అనుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూక సిద్ధాంతం వర్ధిల్లాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూక ఆలోచన ఈ దేశానికి చరణ్యం అంటున్నాం కాబట్టి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమైన బౌద్ధ్యం మీద, మరి బాబాసాహెబ్ నిర్మాణం చేసిన పొలిటికల్ పార్టీ మీద, బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్వహించిన సోషల్ మూవ్మెంట్ మీద ప్రయాణం చేయకుండా ఈ వివిధ రాజకీయ పార్టీల్లోనూ ఈ వివిధ సామాజిక పరిస్థితుల్లోనూ మనం ఇరుక్కుపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అనేది మనందరం ఆలోచించే సమయం ఆసన్నమైంది. అందుచేత ఓ బహుజనులారా, ఓ మిత్రులారా, మనందరం కూడా ప్రపంచంలో ఎవరో చెప్పలేనటువంటి, భారతదేశంలో మన గురించి ఎవరో ఆలోచించినట్టు, వుయ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా అని ప్రియాంబుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరం భారతీయులని